మాత్రం మీ అందరి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ప్రసాద్ గారి ద్వారా నేను ఈ గ్రూప్లోకి రావడం జరిగింది. నేను న్యూట్రిషన్ చేస్తాను, ఎబ్బాలేక న్యూట్రిషన్ చేస్తాను. ఆయన నా కస్టమర్, ఆయన ద్వారా నేను ఈ గ్రూప్లోకి జాయిన్ అయ్యాను. టేర్ వాస్ గ్రూప్లోకి నేను జాయిన్ అవ్వటం జరిగింది. ఆయన ద్వారా నేను ఈ గ్రూప్లోకి జాయిన్ అవ్వటం జరిగింది. దేవుడు నన్ను ఇట్లా ఈ రీతిగా ఈ ఇళ్ళకి నడిపించడం జరిగింది. నాకైతే ఎంతో సంతోషం ఉంది. ఎందుకంటే ఒంటరిగా నేను ఉంటున్నాను కాబట్టి నేను ప్రార్థనలో జాయిన్ అవ్వటం జరిగింది. అమ్మ ఇట్లా ఉంటుంది ఈ గ్రూప్లో, మరి ఇట్లా జాయిన్ అవ్వండి, మంచిగా ఉదయం సాయంత్రం ప్రేయర్ చేస్తారు మీ గురించి అని చెప్పాడు ఆయన. నేను ఈ రీతిగా మరి జాయిన్ అవ్వటం జరిగింది. శిష్యుల వాళ్ళ మదర్ ద్వారా నేను ఈ రీతిగా ఆదరించబడుతున్నాము. ఎందుకంటే మా పరిస్థితులు బాగలేవు, మా పరిస్థితులు అట్లా ఎంతో తేలనికి అవమానానికి అందరిలో అవమానాలు పాలయ్యి ఎంతో నన్ను గుర్తుపెట్టాను. అందరూ అవమానించారు, అందరూ నన్ను తోసేశారు. అట్లా ఉన్న సమయంలో మరి నేను న్యూట్రిషన్లో జాయిన్ అయినప్పుడు ఆ ప్రసాద్ గారి ద్వారా నేను ఇట్లా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కొంచెం నెమ్మది మనసులో ధైర్యం వచ్చింది. నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టము. బైబిల్ చదవాలన్నా ప్రార్థించాలన్నా ఈ అవమానాల ద్వారా ఎంతో కృంగిపోయాను, చాలా బాధించబడ్డాను, చనిపోవాలని కూడా ఆశించాను. కానీ నైట్ ప్రేయర్ ద్వారా 8-9 గంటల నుంచి 10 గంటల దాకా ప్రేయర్ ఉంటుంది, ఆ ప్రార్థన ద్వారా నేను ఎంతో బలపడ్డాను. అందరితో మాట్లాడటము, వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్పడము, నేను సాక్ష్యం చెప్పడము, మా గురించి ప్రార్థన చేయమని, ఇట్లా ప్రార్థన ద్వారా నేను ఎంతో ఆదరించబడ్డాను. నెమ్మది కూడా పొందుకున్నాను. క్రమంగా బైబుల్ చదువుతూ నేర్చుకుంటున్నాను, బైబుల్ కూడా బోధించాలని ఆశపడుతున్నాను. తప్పులన్నా వాళ్ళు చేసుకోగల వాళ్ళు చెప్తామని అట్లా ప్రార్థన నేర్చుకుంటున్నాను. మరి చదువు లేదు, నా వ్యాపారంలో ఎంత చాలా లాస్ అయిపోయాను. నాకైతే పని లేదు, నేను ఇళ్ళల్లో పనిచేసేదాన్ని, ఇళ్ళల్లో పనిచేసేదాన్ని. ఇప్పుడు ఇళ్ళల్లో పని కూడా మానుకున్నాను. హెల్త్ బాగాలేక నేను ఇళ్ళల్లో పని కూడా మానుకున్నాను. అట్లాగే నా కుటుంబం చాలా ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నాము. ఒక పక్క నా భర్త బాగలేదు, నా బిడ్డలు నన్ను వదిలేస్తుంది. నా బిడ్డలు నన్ను వదిలేసిపోయారు, నా భర్తకి పని లేదు. చాలా సంవత్సరం అయిపోయింది పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. నాకు అనారోగ్యం ఉంది, బాగాలేక నేను ఇంట్లోనే ఉంటున్నాను. దేవుడు ఈ రీతిగా ఈ గ్రూప్లో జాయిన్ అయినాక చాలా ఆదరించబడ్డాను, నెమ్మది పొందుకున్నాను. అసలు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు మా అక్కే మాట్లాడినట్టు ఉంది. అసలు ఆ రీతిగా ఎవరు మాట్లాడరు, అంత ఓదార్పు ఎవరు. నా అక్క చెల్లెలే నన్ను వదిలేస్తారు. మేము 7 ఆడపిల్లలవి, 2 అన్నదమ్ములు. ఎవరు మమ్మల్ని ఆదరించవలేరు, దగ్గర చేసేవాళ్ళు. ఈ రీతిగా ఈ గ్రూప్ ద్వారా నేను ఇంత నెమ్మది పొందుకున్నాను. ఈ రీతిగా సజీవ లెక్కలో ఉన్నానంటే అది దేవుని కృప. మరి వాళ్ళ మాటల ద్వారా నేను ఆదరించబడ్డాను. దేవుడు ఈ రీతిగా అంత దూరం నుంచి ప్రయాసపడి మరి ఆ బిడ్డ నా కోసం ఈరోజు వచ్చింది. మేము ఆదరించబడ్డాము. శిశుగారి సిస్టర్ గారు ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటుంది. మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఎంత దూరమన్నా ఈ ప్రార్థనలో ఎంతో శక్తి ఎంతో బలం ఉంది. దేవుడు ఆ రీతిగా నడిపిస్తున్నాడు.
మేమైతే ఏ అడిగిన అసలు చేయలేమే ఇద్దరు అన్నదమ్ములు. మరి మా అమ్మ ప్రార్థన ద్వారా మేము ఈ రీతిగా సజీవులో ఉన్నాము. మా అమ్మ నాన్న చనిపోయారు. మా ఆడపిల్లలందరూ ఎక్కడో ఎక్కడున్నారు. మరి నేనైతే నేను ఒక్కదానే రక్షణ పొందుకున్నా, నా పిల్లలు రక్షణ పొందుకోలేదు. వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ సిస్టర్.